కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముందమ్మా, ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవాం కదా మనం. ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాను ఎప్పుడు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. ఐ షుడ్ బి తెలుగు తెలుగుగా చదువుకోవాలా, సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా. ఓకే, అంతే కదా, అంతే కదా. ఆబ్వియస్లీ తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషలీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా మీరు నవ్వుతున్నారు, చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మా లాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి, మేము చిన్న చిన్న ఆవులు చాలా ముద్దు ముద్దుగా వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి, పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు, దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ డీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయి చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అండ్ కృష్ణయ్య. కృష్ణయ్య, కృష్ణ అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే, వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్. ఓకే, వన్స్ అ వీక్ ఐ ట్రై టు గో. ఓకే, భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, అఫ్కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. ఐ రీడ్ బుక్స్. యా. ఓకే, మొన్న విజయవాడ నుంచి అఫ్కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్, విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. అనిపించిందా మేడం అప్పుడు ఎన్నికలప్పుడు కత్తితో ఆ దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా, ఈ దాడులు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా జగన్ గారు? పిల్లలు అయితే ప్రతిసారి అంటారు ఎందుకు మనకి ఇది అవసరమా, ఇంత అవసరమా, ఇంత కష్టపడ్డం ఎందుకు అని, ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా, ఎప్పుడు సాలించుకుంటావు అని అడుగుతారు. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు, సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్. మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉన్నింది, సో మెయిన్ రోడ్కి వచ్చినా మేము చూసినాము. చూసిన తర్వాత హీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద టౌన్, ఇన్ టు ద విజయవాడ సిటీ. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయినారు, సిటీలోకి ఎంటర్ అయినారు. వీ వర్ వాచింగ్ ఆన్ టీవీ, దెన్ ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్, ఐ వాజ్ ఇన్ ద కార్ టాకింగ్ టు మై డాటర్ యాక్చువల్లీ, అండ్ వెన్ సడన్లీ దే టోల్డ్ మీ అమ్మ సార్కు కంటికి దెబ్బ తగిలిందంట, రక్తం గారుతుంది అన్నారు. సో వెర్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్ ఐ సెడ్ టర్న్ బ్యాక్ లెట్స్ గో సీ సార్ అని. సో వీ వర్ క్వైట్ స్కేర్డ్, కంటికి తగిలిందంటే ఫస్ట్ భయం అయింది. మళ్ళీ విదిన్ 5 to 10 minutes దే కాల్ బ్యాక్ అని చేసారు, కంటికి కాదంట, కంటి పైన తగిలింది. సారు ఆపడం లేదు, సార్ కంటిన్యూ చేస్తున్నారు, నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిట్ అయితే. ఓకే, ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటి ఏంటంటే, అంత ధైర్యం చేస్తారా అంటే దాడులు కూడా? 2-3 things ఐ షుడ్ సే హియర్. సి, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా కంటికి చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టు కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే నోబడి కట్స్ ద డ్రామా షార్ట్ బై ఫినిషింగ్ ఇట్ ఆఫ్ అండ్ గోయింగ్ అప్ స్టేర్స్ ఫస్ట్ థింగ్. ఈవెన్ చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా గౌతమ్, మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్, బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ వెన్ దట్ అటాక్ హ్యాపెండ్. బోత్ ఐ వాజ్ అట్ ది ఎయిర్పోర్ట్ వెన్ హీ ల్యాండెడ్, బోత్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ గౌతమ్ అన్న వాజ్ టెల్లింగ్ మీ, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదమ్మా, చొక్కా మార్చుకొని చొక్కా ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని. అంత డ్రామా చేయాలనుంటే
ఆ చొక్కా ఎందుకు మార్చుకోవాలి, రక్తము వేసుకుంటే చొక్కానే వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది కదా, డ్రామా ఇంకొంచెం బాగుంటుంది కదా. వచ్చిన తర్వాత కూడా హీ రిఫ్యూజ్ టు గో టు ద హాస్పిటల్. హీ సెడ్ ఏమైతుంది, నథింగ్ విల్ హ్యాపెన్ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ ద డాక్టర్స్ ఇన్సిస్టెడ్ అండ్ టుక్ హిమ్ టు ద హాస్పిటల్. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా హీ సెడ్ వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, వై షుడ్ ఐ గో టు ద హాస్పిటల్ అని. దట్స్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ దీస్ పీపుల్ హూ ఆర్ కాలింగ్ ఇట్ అ డ్రామా, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో లెట్ దెమ్ ట్రై సంథింగ్ లైక్ యూఆర్ స్టాండింగ్ ఆన్ అ బస్, సంబడి ఫ్రమ్ సమ్వేర్ ఇస్ త్రోయింగ్ అ స్టోన్ అట్ యూ. చంద్రబాబును కూడా వేయించుకోమని, ఇంకా సింపతి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ వేయించుకోమను, సింపతి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతీ గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు, ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఏమో మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు, మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలా మళ్ళీ అని తెలియదుమ్మా నాకు, ఆయన ఏం ఆయనకే తెలియాలా. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము, జమల పడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్, ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే? లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఫ్యామిలీ, ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్ లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం, ఈ బిజీయెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా, మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు, సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు, నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. He likes a lot of fruit and... ట్రోలింగ్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఫోటోస్ షేర్ చేస్తూ దాడులు చేస్తూ చివరికి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది, గీతాంజలి అని చెప్పి, ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు, దీన్ని ఎలా చూడాలంటారు, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? See what happened with Geetanjali is very very unfortunate, చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, బోత్ ఆఫ్ అస్ ఆర్ విమెన్, వి లివ్ ఇన్ అ వరల్డ్ దట్ వీ షేర్ విత్ మెన్. సి ఇట్స్ అవర్ వరల్డ్ యాజ్ మచ్ యాజ్ దేర్ వరల్డ్. సోషల్ మీడియాలో పక్కన పెడితే ఎక్కడైనా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల, ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఒకవైపు పార్టీ లీడర్సు పార్టీ నాయకులే ప్రోత్సహించి దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ విమెన్, దిస్ కైండ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ ఆర్ యునో డిబేస్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ మంచిది కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో అట్లా చేస్తేనే తప్పు, ఇంట్లో ఒక భార్యను మనం గౌరవం లేకుండా చూసుకుంటేనే తప్పు, ఊర్లలోకి వచ్చి అందరిని అట్లా మాట్లాడడం తప్పు, దాన్ని పెద్ద పెద్ద నాయకులు ప్రోత్సహించి ముందుకు నడిపించడం ఇంకా చాలా తప్పది. మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండరు కదా, ఆడపిల్లలు ఉండరు కదా, తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం, వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి, ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా, గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని, మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా
టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు గతంలో అనేక పరిస్థితులు. ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే సీ, వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోం. అది వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్. అండ్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్, భారతి గారిని, జగన్ గారిని, రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు, వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్, మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తాను, చిన్న పాప చదువుకుంటాను. అమ్మా, మేబీ అనదర్ 2-3 ఇయర్స్ దే విల్ బి బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు, బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఐమీన్ చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకు తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికి అయితే లేదు అలాంటి ఇంట్రెస్ట్. ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్, 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్, యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్గా, అలాగే ఒక భార్యగా, జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు? ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీడే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం, బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైమ్. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లోకి లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసెస్ వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికి వస్తారు, రాష్ట్ర ప్రజల పక్షాన, నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప, పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన్ని వేసుకున్నట్టే కదా ఇప్పుడు? కడప కాదు, పులివెందులు ఒకటి, బికాస్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని. నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 ఇయర్స్ నుంచి. ఓకే. రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందులలో? లాస్ట్ టైం 90,000 పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే. 1 lakh టచ్ అవుతుందంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి, అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? ఫర్ 2 థింగ్స్, ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఫర్ హిస్ విజన్. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. ఒక 20-30 ఏళ్ళు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. చాలా కాన్ఫిడెంట్ తో మాట్లాడారు మీరు కానీ జగన్ గారు కానీ. ఆ మాట, ఆ ఫిగర్ టచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న పరిపాలన సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది వైఎస్ భారతి గారితో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ క్యూబ్ టీవీ నెట్వర్క్. ఖచ్చితంగా 175 టచ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదంటూ ఉన్నారు. పులివెందులలో ఎస్పెషల్లీ 1 lakh మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం 2024 రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.